హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు సఖి తెలుగు. ఈరోజు నేను బీరకాయ బొబ్బర్ల కర్రీ చేస్తున్నాను. కొన్ని చోట్ల అలసందలు అంటారు, కొన్ని చోట్ల బొబ్బర్లు అంటారు. బీరకాయలు, టమాటో, 5 పచ్చిమిర్చి, ఆనియన్, అల్లం వెల్లుల్లి పేస్ట్, కొత్తిమీర అన్నీ రెడీ చేసి పెట్టుకున్నాను ఫ్రెండ్స్. అలసందలు కూడా నేను ఉడకబెట్టుకున్నాను. 1 కప్ అలసందలు, 2 బీరకాయలు తీసుకున్నాను. అలసందలు కూడా ఉడకబెట్టుకొని పెట్టుకున్నాను. బీరకాయ అలసంద కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, అందరూ ట్రై చేయండి. ముందుగానే అలసందలు ఉడకబెట్టుకొని పెట్టుకోవాలి. నేను ఒక 5 స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకున్నాను. దీనిలో ఆవాలు, జీలకర్ర యాడ్ చేసుకున్నాను. 5 పచ్చిమిర్చి, 1 ఆనియన్ ఫ్రై చేసుకుంటున్నాను. అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎప్పుడు కానీ కచ్చా పచ్చాగా దంచుకోవడం వల్ల చాలా టేస్టీగా ఉంటుంది, పంటికి తగిలినప్పుడు చాలా రుచిగా ఉంటుంది. ఈ కాంబినేషన్ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్, బీరకాయ అలసందల కాంబినేషన్. అందరూ ట్రై చేయండి. కొంచెం పసుపు యాడ్ చేశాను, 1/2 స్పూన్ పసుపు యాడ్ చేశాను. బీరకాయలు ఒక 1/2 కేజీ అవుతాయి ఫ్రెండ్స్. బీరకాయలు 1/2 కేజీ బీరకాయలు తీసుకున్నాను, చిన్నగా ముక్కలుగా తరిగి యాడ్ చేసుకున్నాను. కాసేపు మనము దీనిపైన మూత పెట్టుకొని కొంచెం సిమ్లో పెట్టుకొని ఉడకనిద్దాం. చూడండి, బీరకాయ అంతా కుక్ అయింది కదండి, కొంచెం మగ్గింది లైట్గా. దానిలో ఇప్పుడు నేను ఉడకబెట్టుకున్న అలసందలు యాడ్ చేసుకున్నాను. 2 టమాటోలు, పెద్ద టమాటోలు తీసుకొని యాడ్ చేసుకున్నాను. దీనిలో ఇప్పుడు నేను 2 స్పూన్స్ కారం యాడ్ చేసుకుంటున్నాను. అలసందలు యాడ్ చేసాం కదండి, మనం కారం కొంచెం ఎక్కువగానే పడుతుంది, కొంచెం కారం ఎక్కువగానే వేసుకోండి. నేను అలసందలు కుక్ చేసేటప్పుడు సాల్ట్ యాడ్ చేశాను కొంచెం, అందుకే ఇప్పుడు 1 స్పూన్ మాత్రమే సాల్ట్ యాడ్ చేసుకున్నాను. ధనియాలు, జీలకర్ర పౌడర్ యాడ్ చేసుకున్నాను. సిమ్లో పెట్టాలి. చూడండి ఫ్రెండ్స్, బీరకాయ అలసందల కర్రీ రెడీ అయింది. దీనిలో కొత్తిమీర యాడ్ చేసుకొని కలుపుకున్నాను. బీరకాయ అలసందల కర్రీ రెడీ అయింది ఫ్రెండ్స్. మీకు ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, వీడియోని అందరికీ షేర్ చేయండి, అందరూ ట్రై చేయండి ఫ్రెండ్స్. బీరకాయ అలసందల కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది, హెల్త్కి చాలా మంచిది, అందరూ ప్రయత్నించండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ, బాయ్.